ఓటేసేందుకు స్టార్స్ అంతా క్యూలో నిలిచోవడం కొత్త విషయం కాదు. కానీ రాజమౌళి మూవీ కోసం తన లుక్ మార్చుకుంటున్న మహేష్ బాబు ఓటేసే ప్రాసెస్లో తన లుక్ని రివీల్ చేశాడు. సో ఇదే రాజమౌళి మూవీలో తన లుక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కానీ ఎయిర్పోర్ట్లో ఇలాంటి లుక్లో కనిపించిన మహేష్ ఈసారి ఇంకాస్త పొడుగు జుట్టుతో దర్శనమిచ్చాడు. విచిత్రం ఏంటంటే ఇది మాత్రం రాజమౌళి మూవీ తాలూకు ఫైనల్ లుక్ కాదు, అది వేరే ఉంది. అదెలా ఉండబోతుందో మాత్రం లీకులు అందాయి. అవేంటో మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటేసేటప్పుడు తన లుక్ రివీల్ అయింది. లాంగ్ హెయిర్ మీసకట్టు గడ్డంతో ఉన్న తను అడిడాస్ క్యాప్ పెట్టుకున్న నల్ల కళ్ళద్దాలు ధరించిన తన లుక్ మాత్రం కవర్ చేయలేకపోయాడు. అలాని రాజమౌళి టెన్షన్ పడే పనే లేదు, ఎందుకంటే ఇది మహేష్ బాబు కొత్త సినిమాలో ఫైనల్ లుక్ ఏం కాదు. అస్సలు లుక్లోకి ఇంకా మహేష్ బాబు రాలేదు. సూపర్ స్టార్తో రాజమౌళి తీసే ప్యాన్ వరల్డ్ మూవీలో హీరో లుక్ మజిల్స్తో ఉండబోతోంది. సిక్స్ ప్యాక్తో పాటు కాస్త కండ పుష్టితో మహేష్ కనిపిస్తాడు. అందుకు తగ్గ వర్కౌట్లతో పాటు వర్క్ షాప్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా జుట్టు పొడుగ్గా పెంచాలి, అలా పెంచిన మొత్తం జుట్టు అలానే ఉంచరు అని తెలుస్తోంది. పోనీ టెయిల్ స్టైల్లోనే కొత్తగా ఓ హెయిర్ స్టైల్ని ఫిక్స్ చేసిన రాజమౌళి ఆ తర్వాత కటింగ్ పేరుతో మహేష్ లుక్ మార్పించబోతున్నట్ట. ఇక గెడ్డం కూడా కనీసం ప్రెజెంట్ డైరెక్టర్ సుకుమార్ గెడ్డంలో సగం వరకు ఉండేలా ప్లాన్ చేశారట. అందుకే ఇప్పుడు మహేష్ బాబు లుక్ రివీల్ అయినా పెద్దగా నష్టమేం లేదని తెలుస్తోంది. ఈ మాత్రం మీసం గెడ్డం టక్కరి దొంగలు కూడా పెంచాడు. సో ఇదేం కొత్త లుక్ అనే పరిస్థితి అయితే లేదు. జూలై ఎండ్ కల్లా మహేష్ లుక్ పూర్తిగా మారబోతోంది. అదే డెడ్ లైన్ పెట్టాడు రాజమౌళి.